ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మే 19వ తేదీ నుండి మే 25వ తేదీ వరకు గల వారఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం చాలా మంది తమ జీవిత భాగస్వామి కోసం తమ డబ్బును ఖర్చు చేయడం కనిపిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా వారితో ఒక అందమైన ప్రయాణంలో వెళ్లడానికి ప్లాన్ చేయాలి. ఇది మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే మీ ప్రేమైన వారితో ఈ ఆనందాన్ని మీరు బహిరంగంగా చూస్తారు. అయితే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం మీకు హానికరం. ఇది మిమ్మల్ని ఆర్థికంగా వెనక్కి లాగుతుంది. ఇంకా ఈ వారం మీ తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీనివల్ల మీరు చాలా చింతల నుండి విముక్తి పొందుతారు. అలాగే దీంతో పాటు మీ తండ్రికి కూడా ఈ వారం మైదానంలో పురోగతి సాధించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో కుటుంబంపై ఈ సానుకూల పరిస్థితుల యొక్క మంచి ప్రభావం ఇంటి వాతావరణంలో శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది. అలాగే 10వ ఇంట్లో బృహస్పతి ఉన్నందున ఈ వారం మీకు సంతోషాన్ని కలిగించే లేదా మీ కోరికల్ని తీర్చగల విషయాలపై మీ సమయాన్ని వెచ్చించాలని సూచన. ఇంకా 7వ ఇంట్లో శని వల్ల ఈ వారం చాలా మంది తమ డబ్బును వారి జీవిత భాగస్వామి కోసం ఖర్చు చేస్తారు. అలాగే ఇంట్లో మీ అదనపు సమయాన్ని గడపాలని, మీ అభిరుచుల్ని నెరవేర్చడానికి లేదా ఎక్కువగా ఆనందించే పనుల్ని చేయాలి. ఎందుకంటే దీంతో మీరు మిమ్మల్ని చాలా వరకు స్వేచ్ఛగా ఉంచగలుగుతారు. ముఖ్యంగా సింహరాశి వారు ఆరోగ్యం విషయం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఆదివారం రోజున సూర్యదేవుడికి ఆరోగ్యం సమర్పించండి, మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 21వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.